पार्टी मारतानानी चेप्पे वालनु चेप्पुतो कोड़तानानी एम्मेल्ये जग्गारेड्डी व्याख्यानिंचारु। तानु टीआरएस लोके वेल्तानने प्रचारं तम पार्टी नेतले चेस्तुन्नारनी जग्गारेड्डी विमर्शिंचारु। पार्टीनी गेलिपिंचे सत्ता रेवंत रेड्डी की उंदा अनी प्रश्निंचारु। माणिक्यं ठाकूर्, रेवंत्, महेश कुमार कुम्मक्कय्यारनी आरोपणलु गुप्पिंचारु जग्गारेड्डी। అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు। దీనికి సంబంధించి అసలు జగ్గారెడ్డి ఏమంటున్నారు? మా ప్రతినిధి రాజరెడ్డి జగ్గారెడ్డితో ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సీనియర్ల సమావేశానికి జగ్గారెడ్డి హాజరయ్యారు, మనతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఈ ఒక సీనియర్ల సమావేశం ఎందుకు నిర్వహించుకుంటున్నారు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసము ఈ మీటింగ్ పెట్టుకున్నాము. లోపల ఏం జరిగిందో బయట చెప్పము, కానీ రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినొద్దు అనేది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశము. హర్మంత్రావు గారు పిలిచారు, నేను వెళ్తున్నా. అంటే రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలవడానికి మీటింగ్ పెట్టుకుంటున్నారు మీరు చెప్తా ఉన్నారు, అసలు ఈ మీటింగే పెట్టుకోవద్దని భోజరాజు అంటున్నారు? భోజరాజు అన్నాడు నాకు తెలియదు. హర్మంత్రావు గారు పోయిన తర్వాత ఫోన్ వచ్చింది, డ్రాప్ అయినా అంటే వెళ్ళిపోతాం, అక్కడికి ఏమున్న దాంట్లో అంత. అంటే పదే పదే ఈ మీటింగ్లు పెట్టుకోవడం వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని, కానీ డ్యామేజ్ అవుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఇక వాళ్ళట్లా ప్రచారం చేస్తే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోమని చెప్పు, అంతే కదా. మా వల్ల పార్టీ నష్టం అవుతుంది అంటారు కదా, వాళ్ళు నిర్ణయం తీసుకోమని ఏదో ఒకటి. మాతో నష్టం అయ్యేటోళ్ళని ఇంకేమున్నది, నా పెట్టుకున్నాడు ఎందుకు తీసేసుకోమని అక్కడ. అంటే జగ్గారెడ్డి టీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి కోవర్ట్ పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్లోనే ఆరోపణలు ఉన్నాయి. పిచ్చి అనే పిచ్చి ముండ ఉడుకులకు బుద్ధి లేదు, మా ముండ ఉడుకులకే తెలివి లేదు. అన్నిటోడు ఇవ్వడం ముందుకొస్తే చెప్పుతోడు కొడతా వాన్నైతే. అంటే లక్షల పోవటంటే చెప్పుతోడ కొడతా వాన్ని. అంటే భారీ బహిరంగ సభలు రేవంత్ రెడ్డి నిర్వహిస్తుంటే లక్షల జనం వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను రేవంత్ రెడ్డి అంటున్నారు. దాన్ని అయ్యే సభ పెడతా, దాన్ని అయ్యే సభ పెడతా చూడు. కాంగ్రెస్ కార్యకర్తలకు నాకు అండదండ నాకు అండదండగా ఉండ నేను గెలిపిస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి. వాడేవాడు ఈడేవాడా గెలిపి నీకే, నన్నేవాడా వాడు గెలిపి నీకే. ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నారు అందరు కలిసి? ఎందుకు వాడేవాడు నన్ను గెలిపి నీకే? ఇప్పుడు ఎన్ని ఓట్లున్నాయి రేవంత్ రెడ్డికి? ఎన్ని ఓట్లున్నాయి నా దగ్గర ఉందా దమ్ము? అట్లాంటి మొన్న ఎందుకు గెలవలేదు 2018లో రేవంత్ రెడ్డి? గాంధీ భవన్ లో కూడా సభలు సమావేశాలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి అని చెప్పట్లేదు. నేను గెలిపిస్తా అంటున్నాను. మీటింగ్ లో ఏం మాట్లాడరు? ఠాకూర్, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ముగ్గురు మాట్లాడుకుంటారు, డిసైడ్ చేసుకుంటారు. పార్టీని కొంప ముంచున్నారు, ముంచుతున్నారు, రైట్, ఓకే. ఎందుకు ఈ ముగ్గురు మాట్లాడుకొని కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు, అదే విధంగా హైకమాండ్కి రిపోర్ట్ ఇస్తున్నారు? అట్లా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మమ్మల్ని బదనాం చేస్తున్నాడు మహేష్ గౌడ్ని, పావుగా వాడుతున్నాడు ఠాకూర్, రేవంత్ రెడ్డి, ఇది కన్ఫర్మ్. మొత్తానికి చెప్తా ఉన్నారు, మహేష్ గౌడు, ఠాగూరు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు, సీనియర్లను పరిగణలోకి తీసుకోవట్లేదు, హైకమాండ్కు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. నేను కనుక టీఆర్ఎస్లకు పోతాను, నా మీద ఆరోపణలు చేస్తున్న వారిపైన చెప్పుతో కొడతాను కూడా జగ్గారెడ్డి సవాల్ చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద సభలు, బహిరంగ సభలు కూడా మేము కూడా పెడతాము. నన్ను ఎవరు గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి రేవంత్ రెడ్డి ఎవరు, ఎందుకు ఓడిపోయారు అని కూడా చెప్తున్నారు. మొత్తానికి సీనియర్ల మీటింగ్ మాత్రం ఆటాటగా జరగబోతుంది. కెమెరామెన్ మల్లేష్తో రాజ్రెడ్డి, రాజ్ న్యూస్.